నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి రమాదేవి జాస్తి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేద్దామండి. ఒక్కోసారి ఏమిటో సాపాటు తప్ప ఏ పాటు చెయ్యకపోయినా ఎంతో అలసిపోయినట్టు ఆపసోపాలు పడాలని అనిపిస్తూ ఉంటుంది. అట్టప్పుడు ఎంచక్క నాలో నేను, నాతో నేను, నాకై నేను అన్నట్టు ఉండేస్తా ఏమీ పట్టించుకోకుండా. అంటే వంట ఆవిడ మంట పెట్టకుండా పకోడీలో గారెలు వేయించి అక్కడ పడేసిన పనిపిల్ల పౌడర్ రాసుకున్నంత సుతారంగా ఇల్లు ఉడిచి తుడి చేసి తుర్రుమన్నా. మనం ఆ టైంలో వెల్లువల పుట్టుకొచ్చే నిస్సహాయత్వపు దయాదాక్షిణ్యాలతో క్షమించి పడేస్తామన్నమాట. కావాలనిపిస్తే నిద్రపోత, ఎప్పుడైనా నిద్రపోగలిగిన చిట్కా నా దగ్గర ఉందిలే. పగలైనా రాత్రైనా సరే నిద్రపోవాలని అనుకున్నప్పుడు మా బాసు గారిని, బాబాగారి గురించి ఓ నలుసంత క్వశ్చన్ ఇస్తే చాలును. ఇంకా హిమాలయాల్లో నుంచి పుట్టుకొచ్చిన నదులు ఎక్కడెక్కడికో ప్రవహించుకుపోయినట్టు వారి మాటల ప్రవాహం మొదలవుతుంది. జోల పాట పాడుతున్నట్టు 2 నిమిషాల్లో మన వికెట్ పడిపోతుంది. మధ్యలో ఎప్పుడైనా వెలికి వస్తే పాపం అట్టాగా చెప్పుకుపోతున్నారు కదా తన్మయత్వంగా అని జాలేసి 2 గురక సౌండ్లు ఇస్తా ఇక చాలన్నట్టు అప్పుడు ఆపేసి పని చూసుకుంటారు. అట్టా పొద్దున్న హాయిగా ఓ నిద్రేసి లేచాక తెలుగు సినిమా చూసి తెలివి తెచ్చుకుందామని టీవీ ముందర మొహం ఎలాడేశా. 6 నెలల నుండి అద్వైతం చదువుతున్నాను, దాని ప్రకారం జరగబోయే ప్రతిదీ ముందే రాసి ఉంటుంది అని బాసుగారు ఫోన్లో ఎవరికో గొంతు చించుకు చెప్తా అంటే నా చెవులు పడింది. అట్టా ఈ కళా మొండెం నా కళ్ళ పడాలి అని ముందే రాసుంటే నేనైనా మీరైనా ఎట్టా తప్పించుకోగలము? ఎట్టా అంటే చీకట్లోనైనా ఎతికితే సూది మనంత ఎలుగుంటుంది అనేది మా అమ్మమ్మ. అయినా కూడా ఎతకుండానే ఎన్నెన్ని ఎలుగులో సినిమా నిండా. 2 వీర మాతలు, 1 వీర పత్ని, ఇంకా కొన్ని కొత్త విషయాలు ఉన్నాయిలే. ముఖ్యమైన మెరుపు ఏమంటే హీరో చాన్నాళ్లకు పరిమళిస్తాడు కానీ విలనుడు మాత్రం పుట్టగానే పరిమళించిన పువ్వు అబ్బా. వాడి వీరమాత వాడికి బాల్యంలోనే వీర తిలకం దిద్ది హత్యకు పురమాయిస్తుంది. ఈ విషయంలో మన హీరో మాత బాగా వెనకబడి ఉంటుందిలే. ఇంకో గొప్ప మైండ్ బ్లాంక్ అయ్యే విషయం ఏమంటే ఓ ప్రాణం తీసినప్పుడల్లా విలనుణ్ణి పర్యావరణ పరిరక్షణ కోసరం అన్నట్టు ఓ చెట్టు నాటమంటుంది వాళ్ళ అమ్మ. అదేదో వాళ్ళ వంశాచారంలా. అబ్బబ్బో, ఏకంగా దండకారణ్యమే పెంచేస్తాడు వాడు. నాకు మాత్రం ఆ పాయింట్ బల్లే నచ్చేసిందబ్బా. కనీసం ఈ సినిమా చూసిన రౌడీ పీనుగులైనా ఇక మీదట ఈ మొక్కల నాటుడు మొదలెడితే బాగుండును. దేశం నిండా అడవులైనా పెరుగుతాయి. హీరోగారేమో డాక్టర్గా వచ్చి చేతగాని పనులు చేయిపోయి విలనుడితో చితక బాధించుకుని ఊరి నడుబొడ్డులో చక్కగా కొక్కానికి ఏలాడదీయించుకుంటాడు. చావు తప్పి కన్ను లొట్టబోయిన కొడుకుని ఎట్టాగో ఊరు దాటించి తీసుకుపోతుంది ఈ జిజియాబాయి. అమ్మయ్యా, సినిమా అయిపోయిందిలే అని ఆనందపడేలోపు టపీమని మళ్ళీ మొదలేసి వచ్చింది. డాక్టర్ వేషం కలిసి రాలేదని ఈసారి పోలీస్ వేషంలో వస్తాడు హీరో. బూట్లు టిక్కు టిక్కులు అడుచుకుంటా ఏదో కష్టపడినట్టు యాక్టింగులు చేసి మొత్తానికి విలనుడిని జైల్లో వేస్తాడు. అప్పుడు వస్తుందండి శివంగి లాంటి విలనుడి భార్య. చూస్తున్న వాళ్ళ రోమాలు బిక్క చచ్చిపోయేలా ఆస్తుల పాత్రాలట ఓ బస్తాడు బయటపడేసి 5 తీసుకుని తన భర్తగాడిని జైల్లో వేసిన ఆ పోలీసు గాడి తల తెచ్చి తన కాళ్ళ ముందు పడేయమని అంటుందండి. శభాష్, అది కదండి ప్రేమ అంటే. భర్త కోసరం ఏ భార్య చేయగలదండి అంతలేసి త్యాగాలు? మహా అయితే మనం ఒక ఖరీదైన లాయర్ని పెట్టి వాడిని ఇడిపించాలనుకుంటాము. అంతేగాని కూరకు కూడా పనికిరాని వాడి తలకాయ తెప్పించుకుని మనం ఏం చేసుకుంటాము కదా. ఇంకా హీరోగారు తను మనము కూడా మర్చిపోరాదన్నట్టు నిమిషానికోసారి నేనే డాక్టర్ని, నేనే పోలీసుని అంట పాడిందే పాడుతూ ఉంటాడు జోరీగల్లే. జిజియాబాయి మనకు క్లారిటీ ఇస్తుంది. వాళ్ళ నాన్నకేమో ఇతగాడు డాక్టర్ కావాలని, తనకేమో కొడుకు పోలీస్ ఆఫీసర్ కావాలని ముచ్చట అంట. అట్ట హీరో 2 ముచ్చట తీర్చాడన్నమాట. నాకు గుండె గువేలు మంది. ఈ సినిమా చూసిన అమ్మాయిలు పిల్లల మీద వాళ్ళు కూడా ఇట్లాంటివి పెట్టుకున్నారంటే పిల్లల పని గోవిందానే కదా. ఇప్పటికే వాళ్ళు తల్లిదండ్రుల ముచ్చట్లకు చచ్చి సున్నం అవుతా ఉన్నారయ్యే.
సరే హీరో గారికి ఇంకా తాతలు బామ్మలు లేనందుకు బోలెడు సంతోషించిన. ఉండుంటే వాళ్ళ ముచ్చట్లు ఎట్టా ఉండేటియో ఎవరికి తెలుసు. అన్ని సినిమాల్లో మాదిరి దీని ముగింపు ముంచి పారేస్తుంది తీసిన వాళ్ళని చూసిన వాళ్ళని కూడా. ఇంకా హీరోయిను హీరో వాళ్ళ అక్క అట్ట ఎందుకున్నాయో తెలియని వేషాలు కొన్ని ఉన్నాయిలే. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమంటే ఓ పిచ్చోడు హఠాత్తుగా ఓ నాణ్యం ఎగరేసుకుంటా తెర మీద ఆ చివరి నుండి ఈ చివరికి తిరుగుతూ ఉంటాడు మధ్య మధ్యన, ఎందుకో తెలీదు. కానీ తెలుసుకునేదాకా ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తా చూస్తానే ఉంటా. కొంపదీసి ఆ సినిమా తీసిన ఆయనేమో నన్ను చెడ్డ గాబరాగా ఉంది మరి. ఈసారి రెప్ప వాల్చకుండా ఒక్క సీను తప్పించుకుపోకుండా కథలో ఎట్టాగైనా లీనమైపోయి ఆ అభాగ్యుడెవడో కనిపెడతా. ఈ లోపల మీరు ఈ సినిమాకి కానీ బలయ్యి ఉండినారంటే గాన నిప్పులాంటి నిజాన్ని విప్పి చెప్పి నన్ను కాపాడుకోవచ్చు. నాగులేటి వాగులోన నిన్ను ముంచిపోతా అంటే నీళ్లు మింగుతాన్న నిన్ను చూసి గుండె జారిపోతా అంటే ఎంతో భయమైందిరా మామా ఒళ్ళు వణికిపోతా ఉందిరా. కాళిదాసు కవిత్వం కొంత నాపైత్యం కొంత అన్నట్టు నాకిష్టమైన పాటని నాకు నచ్చినట్టు కూనీ రాగం తీసుకుంటా డస్టింగ్ చేస్తూ ఉంటే అడిగారు అత్తగారు, మీ అమ్మ ఎట్టా ఉంది అంట. హఠాత్తుగా ఈవిడను అమ్మ జ్ఞాపకాలు కలవర పెట్టడం ఏంటో అనుకుంటా ఆశ్చర్యంగా చూసిన. మాది గాంధర్వ వివాహం కాబట్టి సహజంగానే మా మదర్స్ మధ్యన మమకారాలు ఏమీ ఉండవు. విధివశాత్తు ఎదురుపడినప్పుడు ఏడవలేక నవ్వుతా చేసుకునే నమస్కారాలు తప్ప. మరీ తోచక ఏదైనా మాట్లాడుకు అఘోరిద్దామన్న అదృష్టవశాత్తు భాషా సమస్య ఒకటి. అందువలన చేత ఇద్దరి మధ్యన అంటి ముట్టని బంధమే తప్ప అంటుకుపోయిన చుట్టరికం ఏమీ లేదు. కానీ మా అమ్మ పక్క బ్లాక్లోనే మాకు దగ్గరగా ఉంటుంది గనక ఎంత హాయిగా ఉండిందో తెలుసుకుందామన్న కుతూహలంతో అడిగారన్న ఆలోచనే లౌకిక విషయాలలో పరమ అజ్ఞానినైన నాకు కలిగి చావలా. అందుకే ముందు నేను ఉలిక్కి పడినా తర్వాత ఉత్సాహంగా పరవశంగా మా అమ్మ చరిత్ర మొదలుపెట్టిన భక్త శబరి కథ మాదిరి. ఈ వయసులో కూడా ఆమెగారి శుద్ధి శుభ్రాలు మితాహారము ఖచ్చితమైన సమయ పాలన క్రమశిక్షణ భరితమైన జీవితము ఇత్యాది సుగుణాలన్నింటి గురించి వర్ణిస్తా అన్నింటినీ గుదిగుచ్చి దండకట్టి మరీ మా అమ్మను రంగుల్లో ఏలాడదీసిన. ఆ పిల్ల చేష్టలతో పూర్తి వ్యతిరేక లక్షణాలతో విలసిల్లే అత్తగారి కళ్లల్లోనూ చెవుల్లోనూ కూడా నిప్పులు చల్లుతా ఉండినానని ఎరకనే లేకపోయింది కర్మ. కుయ్యి కయ్యి అనకుండా చెప్పిందంతా అభావంగా చెక్కమొహంతో వినిపెట్టిన అత్తగారు ఆనక కొడుకు దగ్గర తన అక్కసినంత కక్కిపడేసి నా మీద కోపం చల్లార్చుకున్నారట. నేను ఉన్న మాటలే చెప్పాను అనుకుని ఉసూరు అన్న అత్తగారు ఆ పెనుమంటలో నుంచి బయటకు రావడానికి ఎక్కువ సమయమే పట్టింది. అమ్మయ్య అనుకుంటూ ఉండగా సరిగ్గా మా అమ్మ కూడా ఇదే ప్రశ్న అడిగింది అత్తగారి గురించి. ఇప్పుడు ఆవిడ మా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మా జాతి వైరాల గురించి నారాల కోసం అన్నమాట. పాపం బాగానే ఉంటున్నారమ్మా, ఏమీ తోచదు కదా, పగలు ఎక్కువగా నిద్రపోతారు, రాత్రిళ్ళు ఎక్కువసేపు టీవీ చూస్తారు అన్నా జాలిపడతా. అమ్మ ఆశాభంగం చెందినట్టుంది అత్తగారి పట్ల నా సానుకూల స్పందనకి. అనుమానంగా చూసి పడేసింది. అక్కడుండగా ఎప్పుడు ఆటోల్లో పడి వాళ్ళేళ్లకి వేళ్ళేళ్లకి తిరిగి వస్తూ ఉండేదిగా, ఇప్పుడు ఇంటో కాలు నిలుస్తోందా మరి అంటూ పోలీస్ ఇంటరాగేషన్ మొదలుపెట్టింది. మీకు తెలుసు కదా ఆమెగారి ప్రశ్న ఆవిడ ఎట్టా ఉంటుందో. ఇప్పుడు నాకు బాగా అర్థమైపోయింది. ఇద్దరికీ కావలసింది నిజానికి అవతలి వారి క్షేమ సమాచారాలు కాదు, కేవలం నా నుండి కంప్లైంట్లు మాత్రమే. దేవుడా, అమ్మ అత్త బ్రెడ్ ముక్కల మధ్యన పుదీనా పచ్చళ్ళ నేను. నాకు చెల్లెలు వరసయ్యే మా నాగేశ్వరి చిన్నప్పుడే స్కూల్లో ఓ ఆడపిల్ల నాటకాన్ని దర్శకత్వం వహించేసింది. నాగేశ్వరి అంటే మా అమ్మ వైపు దూర బంధువులే. తనకు కొంచెం బాగా పేరు డబ్బు గట్ర వచ్చేటప్పటికి అందరిలాగే మా అమ్మ జరిగి జరిగి దగ్గర బంధువైపోయింది. స్కూల్లో శకుంతల్ని అత్తవారింటికి పంపించే పాఠం ఒకటి మా తెలుగు పుస్తకంలో నాటక రూపంలో ఉండేది అప్పట్టో. దాన్ని అట్టాగే తీసుకుని సినిమా పాటలు రాయాలని తల్లడిల్లుతూ ఉండే మా తెలుగు పంతులు గారితో ఓ పాట రాయించి తెర వెనకాల నుంచి సుశీల జానకి జిక్కీలం అనుకునే ఓ నలుగురితో పాడించింది. ఉన్న వాళ్లల్లో కాసింత ఎర్రంగా బుర్రంగా ఉండే పిల్లతో శకుంత లేషం కట్టించింది. ఇట్టా నడువు అట్టా ఏడువు అని చెబుతా మొత్తానికి ఆ నాటకం తెర మీద నడిపించి
దర్శకురాలే కూర్చుంది ఆ నాటకానికి. పోన్లే పాపం, అంతా ఆడపిల్లలే కష్టం పడి చేసినారని అందరూ చప్పట్లు కొట్టే పాటికి మా నాగేశ్వరి కూడా భానుమతి, సావిత్రి, విజయ నిర్మలలకు మళ్ళీ చరిత్రకు ఎక్కాలా అన్న రంది పట్టుకుంది. కానీ అందరికీ అంత భాగ్యం ఉండొద్దా అంట. సినిమాల్లోకి పోయి డ్రాయింగులు చేస్తానికి అందరి ఇళ్లలోనూ ఒప్పుకుంటారా అంట. అట్టగానే కొందరు ఇలాగా చేతులు ముడిచి కూర్చోలేదు. మా నాగేశ్వరి పెళ్ళయ్యాక బాగానే డబ్బులు సంపాదించిన భర్త పే కట్టుకుంది. అభాగ్యవశాత్తు పలు టీవీ ఛానల్స్, అందులో జీడిపాకాల సీరియల్స్ మొదలై చచ్చినాయి అప్పుడే. ఇంకా తనలాంటి అభిరుచి కలిగిన మరొక భాగస్వామిని పట్టుకుని నిర్మాతగా మారి కథ తానే రాసి సొంత దర్శకత్వంలోనే తీసిపడేయటం మొదలుపెట్టింది. ఫామ్ హౌస్ కొన్నాక ఇంకా షూటింగులన్నీ అందులోనే అటు మార్చి ఇటు మార్చి లాగిచ్చేస్తాంది. సీన్లవి సెట్టు మీదనే రాసి పడేస్తోందంట. కోటీశ్వరుల కొంపల్లో మురుక్కాలవలోని కుళ్ళు కన్నా కంపైన బుద్ధులు, కుట్రలు, కుతంత్రాలు. హీరోగాడికి పెళ్ళామో బిడ్డలు ఉన్నా సరే ఆడెనకే పడి పీడిచ్చే ప్రేమ పిశాచ పీనుగులు, ఆళ్ళని తెర మీద చూస్తానే రాళ్ళేసి కొట్టాలనిపించే ఆడ రాక్షస విలనరాళ్ళు. కథ ఎప్పుడు ఎట్టాంటి మాయదారి టర్నింగులు ఇచ్చుకుంటుందో, ఏ పాత్రలు ఎందుకు చచ్చి ఊరుకుంటాయో, చచ్చినయ్యి ఏడాది తర్వాతనైనా లేచొచ్చే పెను ప్రమాదం ఎందుకుంటుందో అట్ట చాలా చాలా విచిత్రాలతో మా నాగేశ్వరి గత 20 ఏళ్లుగా పుచ్చిపోయిన పాత్రలతో ఒకే సీరియల్ని తీస్తాంది. పచ్చని సంసారం పేరుతో అందులో ఇప్పుడు 3వ తరం వాళ్ళ కథ నడుస్తాందని అమ్మ చెప్పింది సంబరంగా. అట్టంటి ఆడ బాహుబలి లాంటి మా నాగేశ్వరి గత వారమే ఎవ్వరూ కాలలో కూడా ఊహించలేని విధంగా పచ్చని సంసారం సీరియల్ను చాపచుట్టేసి ముగిచ్చేసిందంట. మాయమ్మ అర్ధాంతరంగా ఆగిపోయిన పాత్రల గురించి తలుచుకొని కొన్నాళ్ళు చాలా బాధపడిపోయింది. ఇంకా ఆగలేక ఒకసారి ఫోన్ చేసేసింది కూడా వాళ్ళ గురించి తెలుసుకోవటానికని. కానీ మా నాగేశ్వరికి ఆ విషయాలు ఏమీ గుర్తుకే లేవంట. తన ఒక్కగానొక్క కూతుర్ని తన పార్ట్నర్ గారి కొడుక్కిచ్చి ఉదయపూర్ ప్యాలెస్లో రంగరంగ వైభవంగా పెళ్లి చేసిందంట. కానీ వాళ్ళిద్దరూ అమెరికా ఇళ్లంగానే ఎవరిదారిని వాళ్ళు తాము ప్రేమించిన వాళ్ళతో చెక్కేశారంట. అచ్చం తన సీరియల్లో ఓసారి చూపించినట్టే. ఆ షాకులో, విచారంలో, విరక్తిలో దిక్కుమాలిన సీరియల్ని ఆపి పారేసిందంట మా నాగేశ్వరి. నాకు తెలుసు ఆ కిష్టయ్య ఏదో రకంగా లోక కళ్యాణం జరిగేట్టు చూస్తాడు. వంటైంది కదా, కాసేపు బాల్కనీలో కుర్చీలో కూర్చుని నాకు ఇష్టయ్యని చుట్టుపక్కలున్న చెట్టు చేమల్లో చూసుకుందాం మనసు తీరా అనుకున్న. హాల్లోకి వస్తా. అంత అదృష్టమా నీకు అని ఎక్కిరిస్తున్నట్టుగా బాసుగారు రాత్రి కప్పుకున్న దుప్పటి మంచం మీద గుట్టగా పడుండి రారమ్మని దీనంగా నలిగిపోతా నాకేసి చూస్తుంది. ఆ గదంతా సర్ది ఓ కొలికి తెచ్చిందాక మైండ్లో మరి దేనికి చోటు ఉండదాయే. చూపులు ఆకాశం వైపున్న, కాళ్ళు ఇంకా భూమి మీద అడుసులోని మొసలి నోట్లోనే ఉన్నాయి. కాపాడు కన్నయ్య అంట గుండె ఏడ్చింది. ఆ బాధ మర్చిపోవటానికి నన్ను వదిలి నీవు పోలే ఉలే అది నిజములే పాడుకుంటా మళ్ళీ పనిలో పడిన. ఇదిగో నువ్వు ఆ మాయదారి పాట ఆపకపోతే నేను ఇప్పుడే పోతా ఇల్లు విడిచి పక్క నుంచి బాసుగారు హెచ్చరించారు. విరహము కూడా మధురము కాదా, వియోగ వేళల విరిసే ప్రేమల. గుండెలో నుంచి తన్నుకొస్తున్న పాటని గొంతులోన తొక్కి పట్టేశా. మండే నిప్పుల్లో ఉప్పేయకూడదని మా అమ్మమ్మ చెప్పిందిగా అందుకని. ఒక్కో రోజు పొద్దున్నే ఏదో ఒక పాట బుర్రలో కదిలి ఇంకా రోజంతా అదే మనసులో రొద పెడతా ఉంటుంది ఎందుకో. ఈరోజేమో సావిత్రి నవ్వుమోహంతో సహా ఈ పాట గుండెని పట్టుకుని వదలటం లేదు. దాన్ని మా ఇంటికి వచ్చినప్పుడు అద్భుతంగా పాడిన పార్థు కూడా పదే పదే గుర్తుకొస్తున్నాడు. పార్థు మా ఆఫీసులో కొత్తగా చేరి నా పక్క సీట్లోకి వచ్చిన మంచి పాటగాడు. కొత్తదనం పోయి బెదురు తగ్గి సన్నిహితమయ్యాక అతగాడికి ఆత్మీయంగా తోచాను నేను. మా ఆఫీసులోని ఆస్థాన గాయకుల విలక్షణ స్వరాలు పదే పదే స్టేజీల మీద విని విని నీరసపడిపోయి ఉన్న నాకు పార్థు గానం విన్నాక ప్రాణం లేచొచ్చింది. అతగాడి విఫల ప్రేమగాథ విన్నాక మనసు నీరయ్యింది. ఆ పిల్లది వాళ్ళ ఊరేనంట. కులాల మరియు అంతస్తుల తేడా వలన ప్రేమ పెళ్లిపేట లెక్కలేదు. అంత పద్ధతైన అణుకువైన పిల్లను మర్చిపోలేక పార్థు పెళ్లి ఊసినే వదిలేసుకున్నందుకు నాకు అయ్యో పాపం అనిపించింది.
ఒకరోజున పార్థు వస్తానే, పెళ్లి కాగానే అమ్మాయిలు మారిపోతారా మేడం అని కొసినించాడు ఆశ్చర్యంగా. తప్పదు కదయ్యా, అప్పటిదాకా యువరాణిలా ఉన్న పిల్ల కాస్త కొత్త రాజ్యానికి తనే రాణైపోతుంది కదా, నేను నవ్వుకుంటా చెప్పాను. గొంగళి పురుగు సీతాకొక చెలుకవ్వచ్చు కానీ రివర్స్ కావద్దు కదా అంటూ అప్పుడే తను బుర్ర నిండా నింపుకొచ్చిన బస్సుమిత్రుడి భార్య ఆరాచకర నా ముందు గుమ్మరించాడు. కొందరంతేనయ్యా, అమ్మా నాన్నల భయానికి పుట్టింటో అట్ట గోమాతల్లా ఉంటారు, పెళ్ళై స్వేచ్ఛరాంగానే పులులైపోతారు. భర్త కాస్త మెతకైన వాడని గ్రహిస్తే స్వారీ మొదలు పెట్టేస్తారు అన్నాను. నేను బతికిపోయాను, పాపం ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంది, నేను ప్రేమించిన పిల్లనేనండి, ఇప్పుడే ఫోటో చూపించాడు. మీరెప్పుడు చెప్తా ఉంటారే ఏది జరిగినా మన మంచికి అని, నిజమేనండి అంట ఆనంద సాగరంలో మునిగిపోయి అత్త కూతురితోనే 6 నెలల్లో పెళ్లి పీటల మీద తేలాడు. కథ ఈ రకంగా సుఖాంతమైనందుకు నేను సంతోషించాను. పొద్దున్నే ఫోన్ చేసి చెప్పాడు పాప పుట్టిన 5 ఏళ్లకు మళ్ళీ ఇప్పుడు బాబు పుట్టాడని. మనసంతా సంతోషంతో నిండిపోయింది లేవంగానే మంచి వార్త విన్నందుకు. నాకు ఇష్టమైన హుషారు పాట పట్టేసుకుంది అందుకని పాడేస్తన్నా. ఆ అంటారు కానీ ఎక్కడికి పోతారులే నన్ను విడిచి, పాట పూర్తి చేసేద్దామా అనుకున్నా. మాదసలే జనమ జనమల బాంధమైతేనో, చటుక్కును గుర్తుకొచ్చింది రాత్రి వచ్చిన కళ. అదో విశాలమైన గుహలాగా ఉంది, ఉన్న ఒకే ఒక రాతి తల్పం మీద నేను పర్షియన్ రాకుమారి వేషంలో అలవోకగా సగం వాలి ఒయ్యారపు విలాసంతో కూర్చుని ఉన్నా. బాసుగారు కూడా పర్షియన్ వేషధారణలోనే ఓ పొడవాటి కత్తిని నడువుకు తగిలించుకుని లోపలికి వచ్చారు. కళ గురించి చెప్తా ఉండంగానే బాసుగారు సంబరంగా అడిగారు, కత్తి చూసి భయపడి బయటికి పారిపోయావా అని. లేదండి, మీరే వినయంగా తల ఉంచి గుర్రం సిద్ధం చేసా పారిపోదామా యువరాణి అని అడిగారండి అన్న తల ఉంచుకుని సిగ్గులు పడతా. ఏదో ధన్ ధన్ అన్నట్టు అనిపించి తలెత్తి చూద్దును గందా, ఆయన నిజంగానే చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయారండి బాబు. ఎంత ఎగిరినా పక్షి ఎప్పుడూ అప్పుడు నేలకు దిగాల్సిందేగా. అయినా అన్ని ఏషాలు కానీ ఎట్టంటి కలగానాలో మన చేతిలో పనా ఏమి. ఇప్పుడు మరో సినిమా గురించి చెప్తాను. అప్పుడెప్పుడో జనతా గ్యారేజ్ సినిమా చూసి అతగాడి మీద మనసు పారేసుకున్నా. అప్పటి నుంచి అతడి సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నా. బొద్దుగా ఉన్నా ముద్దుగా ఏ పాత్రనైనా పండించగలడు, కర్పూరం ముద్దలా పరిమళింప చేయగలడు. ఈనాటి వయసు మీరిన హీరోల్లో అతడే నా హృదయంలో చక్కగా సోఫాలో ఆసీనుడైన వాడు. కానీ ఏమిటో, జీవితంలో ఆనందం ఇచ్చేవి ఏవీ ఎక్కువ కాలం మిగల్చడు భగవంతుడు. నిన్న ఓ ఛానల్లో వచ్చి రంగానే ఆపగా అర్ధరాత్రి దాకా కూర్చుని చూచి వగచిన ఆ సినిమా గుర్తొస్తుంటే ఇంకా అత్తగాడు దూరమయ్యే రోజు రాబోతున్నదా అని కలవరంగా ఉందబ్బా. ఇంకెవరు మిగులుతారని ఇష్టంగా సినిమాలు చూసేటందుకు. బంగారం అంటే బండబాయి, చక్కగా మంత్రాలు చదవగల పూజారి గారితో క్షుద్ర పూజలు చేయించినట్లు దుర్మార్గులు అట్లాంటి సినిమా చేయించారేమిటో. అయినా మన బంగారము మంచిదవ్వాలే, ఎందుకు ఆ మకిలి కథకి మనసిచ్చినట్టు. ఏదో ఆయన గారి పుణ్యాన నాలాంటి అభాగ్యులు చాలామంది చూసి అఘోరిస్తారులే. ఇంతకాలము ఒక్క ఆడమగ స్నేహాల మీదనే జనాలు ఒక కన్నేసి ఉంచటము, ఆడిపోసుకుని ఆనందించటము ఆనవాయితీగా ఉంది. ఇప్పుడు ఆ పాత చింతకాయ దుష్టాచారం భ్రష్టుపట్టి సరికొత్త మదనష్టపతి రాబోతున్నదల్లే ఉంది. ఇకపైన స్వజాతి స్నేహాలు కూడా సందేహాలు రేకెత్తించి ఇరుగు పొరుగుల రాకపోకల్ని కూడా ఎత్తి చూపించే కాలం వచ్చి పడేట్టుందరా దేవుడా. కొందరు మానసిక వికారాలకి అందరూ మూల్యం చెల్లించుకోవలసిన కాలం ఎంత దూరంలో లేదనిపిస్తోంది. మనుషుల్లోని విపరీత పోకడలని తెరపై విశ్వరూప ప్రదర్శనం చేయిస్తుంటే తెలియని వాటిని తెలుసుకుంటున్న సంభ్రమంలో పిల్ల కుంకలు కొత్తదారుల్లో దూసుకుపోరా అంట. మన దర్శక మేధావుల దృష్టిలో సమాజము జనము ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలు ఇవ్వా, వాటిని పరిష్కరించుకోవడానికి ఏవో చీకటి మార్గాలునా, అంతటి గొప్ప భాగవతాన్ని మనం గుడ్లు అప్పగించి చూడటమునా. ఈ కథలో మంచువారి పిల్ల చుంచెలుగులా ఎగిరెగిరి చంపుకు తిన్నది సాయశక్తుల. సినిమాల్లో ఇద్దరికిద్దరు ఆడంగులు తెగ జీవించేశారులే. ఓ దరిద్రగొట్టు పాట ఒకటి మన ప్రాణానికి, ఇంకా దరిద్రగొట్టు సీనులతో బోలెడంత సినిమాని నిర్దాక్షిణ్యంగా కత్తిరించి పాడేసి ఓ 1 గంటలో మనం బొద్దుబాబుతో మొత్తం కథ చెప్పిస్తా ఓ 10 సీన్లు చూపెడితే పేడా పోయి ఉండేది అసలు.
సినిమాకి ఆ టైటిల్ ఏమిటో, అనాథ శరణాలయం నుంచి గెంటేయబడిన గుంటపాపలిద్దరూ అంత పెద్దాళ్ళై రాష్ట్రాలన్నీ ఎట్టా చుట్టబెట్టారో మనకు అర్థం కాదు. అదంతా దర్శకుడు ఇష్టం కదా. వాళ్ళని కాశ్మీరు పంపినా కైలాసం పంపినా సరేలే, గొంగట్టొద్దంటా ఏదో ఏరినట్టు. సినిమాల గురించి వాపోవటం ఏమిటి? ఏమిటి, మీరు చూస్తారా? చూడండి అయితే. నా కళ్ళతో చూసింది, మరి ఇప్పుడు అది విన్నారుగా. మరికొన్ని కబుర్లు మళ్ళీ వీడియోలో చెప్తాను. ఈ కబుర్లు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి.